జనరల్గా సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఒక హీరో చాలా పేద కుటుంబం నుంచి వచ్చి ఎన్నో కష్టాలు పడి తర్వాత ఎంతో ఎత్తుకెదిగి సమాజానికి చాలా చేస్తాడని. కానీ అవి మనం సినిమాల్లో కాదు, ఇక్కడ ఒక రియల్ లైఫ్లో ఒక హీరోని, అలా ఎదిగిన ఒక హీరోని మనం కలవబోతున్నాం. ఒక పేపర్ బాయ్గా చేశాడు ఎందుకంటే చదువుకోవడానికి డబ్బు లేవు కాబట్టి. కానీ ఇప్పుడు అదే పర్సన్ నేను సైతం అనే ఒక ఫౌండేషన్ని స్టార్ట్ చేసి ఎంతోమంది పేద పిల్లలకి చదువు చెప్పిస్తున్నాడు, చాలా ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నాడు. అలాంటి పర్సన్ని మనం ఈరోజు కలుద్దాం. మనం కలవబోయేది ఎవరో కాదు, నేను సైతం ఫౌండర్ మిస్టర్ రవిశ్రీ గారు. రవిశ్రీ గారి గురించి, నేను సైతం ఫౌండేషన్ గురించి, వారి ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారో వారి మాటల్లోనే విందాం. రవిశ్రీ అనే పదం నాకు 10 సంవత్సరాల కిందటి నుంచే పరిచయం. మేము ఎప్పుడైతే కలిసి పనిచేసామో, ఒక స్కూల్లో ఇద్దరం కలిసి పనిచేసాం 2007 నుంచి. అప్పటి నుంచి ఇప్పటి వరకు రవిశ్రీ చేస్తున్నటువంటి ప్రతి పని నాకు తెలుసు, చాలా తెలుసు. అంతకుముందు పడిన కష్టాలు కూడా ఎన్నోసార్లు తన లైఫ్ స్టోరీస్ వినడం వల్ల, తన లైఫ్ స్టోరీస్ ఒకటి కాళ్ళు చూడడం వల్ల తెలుసుకోవడం జరిగింది. అదే కాకుండా రవిశ్రీ నేను చాలా దగ్గర నుంచి పరిచయం అయింది వచ్చేసి నేను సైతం సొసైటీ నుండి. నేను సైతం సొసైటీ 2014 ప్రారంభించడం జరిగింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద SQ. నేను సైతం స్వచ్ఛంద సేవా సంస్థకి డైరెక్టర్గా వ్యవహరిస్తూ కోట గంగాదాస్. గత రవిశ్రీని మాకు 10 నుంచి 15 సంవత్సరాల నుంచి చాలా బాగా తెలుసు అండి. ఎందుకంటే తను నేను ఒకే స్కూల్లో, నేను ఒక డైరెక్టర్గా, తను ఒక హెడ్ మాస్టర్గా చేశాడండి. తన యాటిట్యూడ్ ఎంత గొప్పదంటే ఎలాంటి స్వార్థం, నిస్వార్థంగా పనిచేస్తుంటాడండి తను. ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేసే వ్యక్తి అంటే నాకు తెలిసి తను. తన ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా ఇన్స్పైరింగ్ కావాలని అనుకుంటాడు. ఏ మా నేను సైతం ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా పిల్లలను ఉద్దేశించి స్వచ్ఛందంగా చేయడానికి మూల కారణం అదే అండి. థ్యాంక్ యూ సో మచ్.